Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కుటుంబంతో కొద్దిగా దూరం ఉంటున్నా, ఏడా అరణ్యంలో పోయి ఉంటుంది. నాకు లైవ్లీహుడ్ జరిగేది కష్టంగా ఉంది. కేవలం నా భార్య పేరుతో ఒక గని ఉంది, నా సిస్టర్ పేరుతో ఒక గని ఉంది. నిన్న ఒక 50 మందో 60 మందో నాకు తెలియదు ఎగ్జాక్ట్ ఎంతమంది పోలీసులు వచ్చారో తెలియదు, కానీ 8 వెహికల్స్లో పోలీసులు వచ్చి నా గన్లని శోధించారు. నేనేమనుకుంటా అంటే అక్కడ హోస్టల్ ఏరియా అంటే వైజాగ్ ఆ ఏరియా నుంచి ఏమన్నా అక్కడ దాడి కొద్దిగా ఎక్కువైంది. నక్సలైట్ల పైన మన పోలీసు వాళ్ళ దాడి ఎక్కువైపోయింది. ఆ తప్పించుకొని ఏమైనా ఇక్కడ సురక్షితమైన ప్రాంతం ఇది అని చెప్పి ఏమైనా వాళ్ళు వచ్చారా? దాని తోడు మా గనులు ఎట్లున్నాయంటే ఒకటి సొరంగం ఉన్నట్టున్నాయి, ఎవరు సులభంగా కనుక్కోలేరు. ఏమన్నా మా ఈ ప్రాంతాల్లో గనుల్లో ఏమైనా దూరుకున్నారేమో అందుకని పోలీసులు పూర్తికి వచ్చారని నేను అనుకున్నా. కానీ తర్వాత విచారిస్తే అక్కడ అనంత వెంకటరామరెడ్డికి సంబంధించినటువంటి గని ఉంది మా దాని పక్కనే, ఇంకో పక్కన నాగిరెడ్డి గని ఉంది, ఇంకో పక్కన కడప వాళ్ళు, ఇంకో పక్కన ఇంకో శ్రీనివాస్ సంబంధించినటువంటి గని కూడా ఉంది. భాగస్వామ్యం కరెక్ట్గా ఏర్పడుతుండదు నాకు తెలీదు. అన్నీ శోధిస్తారని కూడా ఏది శోధించకుండా ఒక కేవలం నా భార్య పేరుతో ఉన్నటువంటి ఒక గనిని మాత్రమే నేను సాయంకాలం 4 గంటల వరకు శోధించాను. నాకు అప్పుడు అర్థమైంది ఇది నక్సలైట్ల కోసం వచ్చి సాధించేటువంటిది కాదు, పర్సనల్గా నా కుటుంబం పైన కక్ష సాధించాలనేటువంటి ఉద్దేశంతో పోలీసు వాళ్ళు ఇచ్చారు. ఇప్పటికే ఎన్ని రకాలైనటువంటి బాధలు పెట్టారు, అన్ని రకాలైనటువంటి బాధలు నా కుటుంబం పైన పెడుతున్నారు. కట్ట కడపటికి ఏది లేకపోతే ఎస్సీ యాక్ట్ ఏదైనా పెట్టి లోపల వేసేటువంటిది మొదలుపెట్టారు. ఎస్సీ యాక్ట్ తిట్టినాడో తిట్టలేదో వాళ్ళకి అవసరం లేదు, దొరికినాడు ఎస్సీ యాక్ట్ పెట్టేదా లోపల వేస్తామని మా బ్రదర్ని లోపల వేశారు. అన్నీ చేశారు. ఇంకోటి ఏదో లారీ సంబంధం ఇవన్నీ కక్ష సాధింపులో భాగంగానే వేస్తూ వచ్చారు. కడాకు వాళ్లకు దివాకర్ రెడ్డినంత వరకు టచ్ చేయలేకపోయాను. బహుశా వాళ్ళకు నా పైన ఏదో వస్తాయి, మావాడు అంటాడట కదా. నేను ఆ సంబంధం ఏమన్నా గుర్తుకొచ్చిందో చెబో, ఇంతకాలము చేయలే. ఇప్పుడు నా గది దగ్గర పోయినారు వాళ్ళు, నాకు నోట్తో చెప్పకపోయినా నాకు వాళ్ళ ఈ వ్యవహారం అంతా చూసిన తర్వాత నా గనిని క్లోజ్ చేసేదానికి స్కెచ్ చేసి తయారు చేసుకుని అక్కడ పోయినారు. ఒకటేమో నా భార్య పెట్టుకుంది, ఒకటేమో మా సిస్టర్ పెట్టుకుంది. వాళ్ళకి తెలుసు ఈ మధ్య దివాకర్ రెడ్డి కుటుంబానికి సంబంధం లేకుండా లోన్లీగా ఆయన ఆయన భార్య నివసిస్తున్నారు. నాకు అది తప్ప నాకు నా భార్యకు వేరే ఆస్తి పాస్తి లేదు. దాంట్లో ఏదైనా వస్తే అన్నం వండుకొని తినాలి నాకు లేదు. ఇది కొత్త స్టైల్, వాళ్ళకి ఏమీ లేకుండా అన్నం లేకుండా మార్చి చంపడానికి ఇది ఒక మార్గంగా తీసుకొని వాళ్ళు రేపో మర్నాడో ఏదో క్లోజింగ్ లేకపోతే ఏదో డిఫెన్స్ ఏదో సదో ఆ మైండ్ జరగకుండా చేయాలనేటువంటి ఒక సంకల్పంతో వచ్చినారు. వచ్చి చేసుకొని పోయినారు. నేను నిన్న ఏడీగా మాట్లాడాను, సార్ మీకు పర్మిట్ ఉంది, వాళ్ళు అప్లై చేశారు పర్మిట్ ఇస్తున్నాము అని అన్నారు. నాకు దొంగ వ్యాపారం చేసేది ఎప్పుడు అలవాటు లేదు. ఆ పర్మిట్ తీసుకుంటే నేను ఏదో అన్ని నా సంసారాన్ని గడుపుకోవడానికి నాకు అవకాశం లేదు. ఇప్పుడు అది చేసేది లేదు, మీ నాయన చెప్పుకోపో మీ అబ్బాయికి చెప్పుకోపోయే పరిస్థితి కల్పిస్తూ అసలు ఆఫీస్ నుంచి వెళ్ళిపోయాను. నేను ఇంతతో మొదలెడుపులా. యాక్చువల్గా నా వైఫ్ వస్తూ ఉండే ఇప్పుడు, షీఈ్ ఏ పెరాలిటిక్, ఆమె నడవలేదు, చేయలేదు, చెయ్యి కాలు వంకర పోయినటువంటి ఆమె. ఆమెకు మనిషి ఉండాలా 2 పక్కల చేతులు పట్టుకొని నడిపిస్తే ఒక అడుగు వేస్తుంది,
ఐదు నిమిషాలు ఒక అడుగు వేస్తుంది అక్కడ. చెప్పారు ఎవరో దారిలో వస్తా అంటే, ఎవరు ఆఫీసర్ లేరని, లేకపోతే ఆమె వచ్చిన గుర్తువాలి అనుకుంటుంది. ఆమె ఇప్పుడు వెనక్కి పంపించారు, లేనప్పుడు వృధా ప్రయాసం. నేను మాత్రం వచ్చా, పాపం ఎవరో చిన్న క్లార్కులు సంబడి ఎవరో ఏమాత్రమో ఆ పర్మిట్లు ఇచ్చేదానికి నో అని చెప్పలేదు, ఎస్ అని చెప్పలేనటువంటి స్టాఫ్ ఉంది వాళ్ళను. అందువల్ల వాళ్ళకు నమస్కారం పెట్టారు. అది కమిషన్ అల్సెట్ ఇప్పుడు, లేకపోతే నాకు నా భార్యకు అన్నం లేకుండా మేము వస్తే పైకి అన్నం పోవాలి. వాళ్ళ ఉద్దేశం ఏదైతే అది తొందరగా, ఎందుకంటే నాకు వయసు అయిపోయింది, ఆ భార్యకు వయసు అయిపోయింది, అందరూ ఆమె పేషెంట్ కాబట్టి వాళ్ళ కోరిక కూడా నెరవేర్చేదానికి అవకాశం. నెక్స్ట్ ఫర్దర్ ఆలోచన ఏం ఆలోచన లేదు, మళ్ళీ వచ్చి కూర్చుంటాం కదా. ఇక్కడ కూర్చొని నిరారదిష్టి చేస్తాం. మేమేమి రాయి రప్ప వేసేటువంటి వాడిని కాదు. డెడ్ లైన్ ఏమన్నా చెప్పారు అధికారులకు? ఏమైనా డెడ్ లైన్ చెప్పారా? ఈ టైం డెడ్ లేదు, లైన్ లేదు. నేను ఇచ్చిన మామూలుగా అదే సారు, సాయంకాలం లేకపోతే నెక్స్ట్ డేలో ఇస్తారు. ఇప్పుడు ఒక ఈయన ఏడు గారు ఒక దొంగ క్యాంప్ పోయినారు, రైట్, రేపు హాలిడే, రేపు రాలేరు ఆయన, రాడు. ఆదివారం సోమవారం వద్దాం, సోమవారం కూడా ఇట్లే దొంగ క్యాంప్ పోతే పోనీ ఏం చేస్తారు? ఆ పోలీసులు రెడీ, సత్కారం చేయడానికి రెడీగా ఉన్నారు. ఈ సత్కారాలు అన్నీ అనుభవించే పెద్దవాడిని నేను. కానీ నేను అందరికీ చెప్తున్నాను, ఆఫీసర్లకు అందరికీ, మీరు నాకు సత్కారం చేస్తారు, దానికి రెట్టింపు సత్కారం కూడా మీకు ఎప్పుడో రోజున వస్తుంది. ఏమేడే రెండు వాళ్ళు ఎవరు, కొత్త వాళ్ళు ఏం కాదు, అందరూ పాత వాళ్ళే, అందరూ పాత వాళ్ళే. నాకు ఎవరెవరైతే సత్కారం చేస్తారు, నాట్ దీస్ పీపుల్. ఆ ఆఫీసులో ఉన్నటువంటి ఇద్దరు లేడీస్, ఇద్దరు జెంట్స్ కాదు, ఉన్నారు ఇంకా పెద్దవాళ్ళు, వాళ్ళకందరికీ మేము కూడా సత్కారం చేసి మా రుణం తీర్చుకోవచ్చు. తీర్చుకోక తప్పదు, ఎంతకంటే ఘనమైన సత్కారం. ఏం చేస్తున్నారు ఆఫీసర్లు ఇవాళ? ఆఫ్టర్ ఆల్ ఒక ట్రాన్స్ఫర్ వస్తుందని ఇంత వ్యవహారం మారుతా అన్నారు. వాళ్ళకు రూల్స్ రెగ్యులేషన్స్ లేవు. ఈ ఈ గవర్నమెంట్లో ఎవరికి కూడా రూల్స్ రెగ్యులేషన్స్ లేవు. ఒక నియంతో చెప్పింది చేయటమే వాళ్ళకి తెలుసు. ఆ నియంత ఎంతకాలం ఉంటా అనేది వాళ్ళకి ఏమన్నా తెలుసునో తెలియదో నాకు తెలియదు. ఆయన అడుగుతా, ఆడ ఆడ ఉన్నాడు ఆయన సబ్ ఇన్స్పెక్టర్ ఉంటా, వాళ్ళని అడుగుతా ఈ నియంత ఎంతకాలం ఉన్నాడని మీరు ఆలోచన చేస్తున్నారు. మహామహా ముస్సోలి హిట్లర్ లాంటి వాళ్ళే కాలగర్భంలో కలిసిపోయారు. ఆ రోజు వీళ్ళు వీళ్ళు ఇక్కడ 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 లాఠీ చేసి సత్కారం చేస్తున్నారే మాకు, వీళ్ళు మాత్రం పోరు వీళ్ళు బతికే ఉంటారు. వాళ్ళకు జరిగినటువంటి సత్కారం డెఫినెట్గా ఇస్తాం. మీరు ఎక్కడికి పోలేరు ఆంధ్రదేశాన్ని విడిచిపెట్టి. ఇవాళ కేవలం మీ భయం వల్ల ఒకటేమి ట్రాన్స్ఫర్ అనేటువంటి ఒక భయం, పోస్టింగ్ అనేటువంటి ఒక భయంతో మీకు నీతి నిజాయితీ అన్నీ తెలుసు, మీకు రూల్స్ రెగ్యులేషన్ అన్నీ తెలుసు, అన్నీ వదిలిపెట్టి ఒక బానిసలు బతుకుపోతాడారు బతకండి. మాదేం పోతుంది బానిసలు బతుకుపోతాడంటే చాలా దూరం లేదు. అతి తొందరలోనే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యము వస్తుంది. అయితే పాలకులు ఇంతకంటే నాలుగింతలు దుర్మార్గులు వస్తారు. నీవు నేర్పిన విద్య నీరజేష్ట అని చెప్పి పాలకులు ఆ రకంగా తయారవుతారు. మామూలుగా అయితే చంద్రబాబు నాయుడు కోపం రాదు, సాత్వికుడు, అతను ఎవరు బతకలేరు. నెక్స్ట్ టైం ఆయన్ను బతకలేరు. చేస్తావా సస్తావా నువ్వు? తాడు ఉరితాడు ఉరితాడు బిగించి ఇట్లా చేత్తో పట్టుకొని మాట్లాడతాడు. ప్రతి నాయకుడు అట్లా మాట్లాడతాడు, ప్రతివాడు మాట్లాడతాడు. అప్పుడు ఏం చేస్తాడు అతను? మీరు తల కాసుకొని పోయి సావండి, యాడైంది సావు పండి. ఆ సావు పండి అంటేనే అక్కడ ఉన్నటువంటి వాళ్లకు మొదలవుతుంది. తర్వాత వీళ్ళు నాకు తెలిసినటువంటి సమాచారం. ఓకే, థ్యాంక్ యూ.